ఓకే. ఇప్పుడు సార్ మా ప్రశ్న, బైబిల్ పండిట్ అయినటువంటి కుమార్ గారితో చర్చ, ఈ పండగ పూట ఈ రాత్రికాల సమయమున ప్రశ్న ఏమనగా సార్, ఇప్పుడు హెచ్కేఎల్ అనే గ్రంథం ఉంది కదా సార్, పవిత్ర గ్రంథంలో హెచ్కేఎల్ అనేది ఒక చాప్టర్ అయితే 23వ చాప్టర్ తెలుసు సార్, అది బాగా మనకు నోటెడ్ పిసుకుడు వ్యవహారం అంత ఉంటుంది. అయితే విషయం ఏంటంటే సార్, మాకు మొత్తం తెలీదు, మీరు అందులో మునిగి తేలి వచ్చారు కాబట్టి మేము అందులో మీరు ఇందాకేదో యోధా గోత్ర సింహం గ్రామ సింహం ఏదో చెప్పారు, అతను చాలా గొప్పవాడు అని చెప్పారు, అతను గొప్పతనం ఎట్టిదన్నా మీరు వివరించినట్లా మేము తెలుసుకోండి కదా. హెచ్కేఎల్ అనే అతను అనమాట, పవిత్ర గ్రంథంలో అనమాట హెచ్కేఎల్ అనే అతను అనమాట దేవుడు నమ్మిన ఒక పవిత్ర ప్రవక్త అతను, అర్థమైంది కదా. వారు అనమాట వారు ఉటంకించిన విశేషాలు పవిత్ర గ్రంథం నుంచి తీసుకుని మీకు నేను చెప్తున్నా. నేను ఈ సువార్తను అనమాట మీరు అందరూ విని పుణ్యాత్ములు తరించవలెనని నా ప్రార్థన. పొంది బైబిల్లోని యెహోవా గారు, హెచ్కేఎల్ 23వ అధ్యాయం ఓకే, అందులో ఏముందంటే గన ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కలరు, వారిరువురు యెహోవానైన నేను పెండ్లాడిన నా భార్యలు అని యెహోవా గారు చెప్తున్నారు. పెద్దదాని పేరు ఓహోలా, పెద్దదాని పేరు ఏంటి, ఓహోలా. ఆమెయే సమర్య ఆమెడి పేరుని సమర్య అని కూడా అంటారు. రెండో దాని పేరు ఓహోలిబా, ఆమెయే జెరూసలం. వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారంలో అయ్యి, అంటే యెహోవా యొక్క భార్యలు ఇద్దరున్నారు, ఒకడు ఓహోలా ఇంకో దాని పేరు ఓహోలిబా, వీళ్ళిద్దరూ యెహోవా యొక్క భార్యలట. వారిద్దరూ అనమాట ఐగుప్తు అనే రాజ్యంలో ఉన్నప్పుడు అనమాట వ్యభిచారంలో అయ్యారట యెహోవా భార్యలు వీళ్ళు. అక్కడి పురుషులు యెహోవానైనా నా భార్యల చనుమొనలను నలిపిరి. ఎవరి భార్యలు, యెహోవా భార్యలు అంట, ఆ భార్యల చనుమొనలను నలిపిరి. వారి వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి, వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. యెహోవానైనా నా భార్య ఓహోలా వేశ్యగా వర్తించెను, ఆమె తన పొరుగు వారైన అస్సిరీనులకు అస్సిరీనులను కామించెను. వీరందరూ ధనవంతులు, మంచి ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన వారు. అంటే అస్సిరీనులు అనే వాళ్ళు అనమాట మంచి ధనవంతులు, ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన మగవారట. నా పెద్ద భార్య అయిన ఓహోలా, యెహోవా గారి పెద్ద భార్య అయిన, యెహోవాకి బాడీ ఉంది, భార్య ఉంది, ఇద్దరు భార్యలు ఉన్నారు, ఇద్దరు భార్యలు. నా పెద్ద భార్య అయిన ఓహోలా వీరందరికీ వేసి అయ్యను. ఆమె నన్ను అంటే యెహోవా ఆ పెళ్లి ఆడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. యెహోవానైనా నన్ను పెళ్లాడిన తర్వాత ఆయనను తన వేశ్యావృత్తి మానదయ్యను అని ప్రాపం అనమాట యెహోవా గారు ఘోషించింది. అంటే భార్య బాధితుడు యెహోవా, ఇద్దరు భార్యలు బాధితుడు. అసలు చేసుకుంటమే చెడిపోయింది, దాన్ని చేసుకున్నాను ఆయన చెప్పాడు. ఆ లెటర్స్ మరి మిమ్మల్ని డౌట్ అడగచ్చు మధ్యలో, అయితే ఓకే. తర్వాత ఏమైందంటే, తర్వాత ఇంకా ఆయన ఘోష ఇంకా అక్కడతో ఆగలేదు. ఆయన అనమాట ఆయన రెండో భార్య ఓహోలా అనే మొదటి భార్య యొక్క చెల్లెలు, ఈమె చెల్లెలు నా రెండో భార్య అయిన ఓహోలిబాకు ఈ సంగతులన్నీ దానికి తెలుసట. రెండో భార్యకి, యెహోవా భార్య రెండో భార్యకి ఈ సంగతులన్నీ తెలుసట. దీని కామోద్రేకము, వేశ్యావర్తనము అక్కను మించి ఉండెను. ఈమెకు కూడా అస్సిరియన్ పురుషులంటే చాలా మోహం. యెహోవా గారి కంటే కూడా అస్సిరియన్ పురుషులంటే ఈవిడికి చాలా మోహం. వారందరితో ఈమె రమించినది చనుమొనలు గిల్లించుకొని కుచములను పిసికించుకొనెను. బాబిలోనియన్లను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారితో రమించెను. ఈమె బహిరంగంగా బట్టలు ఊడదీసుకుని తన నగ్నత్వాన్ని ప్రదర్శించింది. ఈ మతావంబలికులైన పశ్చిమ దేశంలోని ఆడవారు బహిరంగంగా నగ్నంగా సముద్ర తీరాలలో తిరుగుతూ కామగేళి కార్యక్రమంలో పిల్లల ఎదుటే పాల్గొంటారు. కావాలంటే గోవాయిలు చూసుకోవచ్చు, మీకు ఇవన్నీ కనపడతాయి.
యెహోవా అనే నా భార్యలకు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి పురుషులతో రమించేవారు. ప్రతి చెట్టు పుట్ట రాయి మాటను వీరు వ్యభిచరించేవారు. యెహోవానైన నా భార్యలైన వీరి వేశ్యావృత్తికి ప్రవృత్తికి విచ్చలవిడి రంకుతనానికి నేను మిక్కిలి కోపగించదని. దారి తప్పిన భారతీయ హిందువా, నీకు ఈ మతం అవసరమా? సో కాబట్టి నా దేశం వద్దు సార్, మీకు దన్న సార్ ప్లీజ్. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ అని చెప్పినటువంటి కాళిదాసు, వివేకానంద స్వామి, ఎలా ఎంతోమంది మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాం. ప్రతి అణువులో పరమాత్మను దర్శించేటువంటి నేలలో పుట్టాం. భూమిని భూమాత అని, గోవుని గోమాత అని, అన్నాన్ని అన్నపూర్ణ అని, ధనాన్ని లక్ష్మి అని, పుస్తకాన్ని సరస్వతి అని, ఇలా మనం ప్రతి దాంట్లో తులసిని తులసమ్మ అని, ఇలా ప్రతి దాంట్లో మనం అమ్మని చూసేటువంటి, మాతృమూర్తిని చూసేటువంటి మనకి ఈ దరిద్ర బైబిల్తో ఏ పని లేదు. ఎవరైనా సరే మన భారతీయ సనాతన ధర్మంలో లేనిది ఏమన్నా అక్కడ ఉంటే చెప్పండి, ఇక్కడ ఉన్న అందరం మతం మారిపోదాం. ఓకే సార్? లేదు అనుకుంటే అక్కడి నుంచి వెంటనే అనమాట వెనక్కి వచ్చాను, అటు ఇటు మురికి గుంట నుంచి వెంటనే అనమాట గంగానది అయిన మన హిందూ మతంలోకి. జై శ్రీరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.